ఆవిర్భావ దేశం సందర్భంగా ప్రతి కార్యకర్తకి నాయకులకి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి నలగిరి మండలంలో 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రెండు సీట్లతో మొదలుకొని నేడు పూర్తి స్థాయి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా పోవడం జరిగింది. ఈ ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి ఒక్కరికి నాయకుడికి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏప్రిల్ 6వ తేదీ అంటేనే భారతీయ జనతా పార్టీకి ఒక పండగ వాతావరణం. ఈ పండగ వాతావరణంలో దేశవ్యాప్తంగా అందరూ కూడా ప్రతి కార్యకర్తా ఇంటి మీద పండగ జరుపుకోవడం పండగలాగా ప్రతి కార్యకర్త కూడా పండగ వాతావరణంలో ముందుకెళ్తుంటాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన పార్టీ. 1925లో ఒక దేశభక్తి గల సంస్థ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఈ దేశానికి ఒక దేశభక్తి గల ఒక రాజకీయ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు పెద్దలందరూ కూడా ఆలోచన చేశారు. ఒక పక్కన స్వతంత్ర కోసం ఉద్యమం నడుస్తుంది, ఇంకొక పక్క ఆ ఆర్ఎస్ఎస్ అనే ఒక స్వతంత్రం కోసం పోరాడే వాళ్లకు చేయుతనిచ్చి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అదే సందర్భంలో ఒక రాజకీయ పార్టీ అవతరించడం జరిగింది. 1951లో జనసంఘ అవతరించి 1971 భారత జనతా పార్టీగా అవతరించిన తర్వాత కాలక్రమేణ 1980లో భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకోవడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనేక లక్షల మంది కార్యకర్తలు ఈ దేశం కోసం ఈ పార్టీ కోసం సమయం ఇచ్చి పనిచేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 2 సీట్ల నుండి 303 సీట్లకు ఈరోజు దేశాన్ని వెళ్ళగలుగుతున్న భారతీయ జనతా పార్టీ. ఈ భాగంలో ఈ రోజు నుండి కూడా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీలో విభాగాలు ఉన్నాయి. యువ మోర్చా, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఈ మోర్చాలకన్నింటి విభాగాలన్నింటికి ఒక్కొక్క రోజు ఇంకొక కార్యక్రమం, మెడికల్ క్యాంపులు అయితేనేమి, రక్తదానాలు అయితేనేమి, అనేక కార్యక్రమాలు ఇచ్చారు. దీంట్లో భాగంగానే ఈ 9 రోజులు కూడా ఈరోజు నుండి 14 వరకు ఈ సేవా కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికి కూడా దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీలో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఇంటింటి పైన జెండా ఎగరవేయడం అనేది జరిగింది. అలాగే కాంగ్రెస్ బాధిత ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఆ రోజు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘని స్థాపించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారైతేమి, అలాగే దీన్ దయాళ ఉపాధ్యాయ గారైతేమి ఆ రోజు హిందుత్వాన్ని, అలాగే దేశంలోని జాతీయవాదాన్ని నింపాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక్ను స్థాపించడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు ఒక భారతీయ జనతా పార్టీ అని ఉండాలనే ఉద్దేశంతో జనసంఘను స్థాపించి జనసంఘ్ ద్వారా ఈరోజు జనాల్లోకి వచ్చి 1980లో భారతీయ జనతా పార్టీగా స్థాపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకునిగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారితో పాటు, దీన్ దయాళ ఉపాధ్యాయ గారితో పాటు, లాల్కృష్ణ అద్వానీ గారైతేనేమి, వాజ్పేయి గారైతేనేమి అందరూ కూడా పనిచేసి ఈరోజు దేశంలోనే 2 సీట్లతో ప్రారంభించి ఈరోజు 303 సీట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా, ప్రపంచంలోనే ఈ దేశంలోనే ఎక్కువ ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అత్యధికంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే, సభ్యత్వంతో సహా ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీనే. కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా
ప్రభుత్వాన్ని ముందుకెళ్లేటట్టు ప్రయత్నం చేస్తారని ప్రతి ఒక్క కార్యకర్త ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ అందుకోవడం జరిగింది.